श्री गुरुदत्त जय गुरुदत्त श्री महागणाधिपतये नमः श्री सरस्वत्ये नमः श्रीपादवल्लभाय नमः आध्यात्मिक बंधुवुलंदरिकी नमस्कारं चेसुकुंटू ఈ రోజు మొగిలిజల్ల దత్తాత్రేయ స్వామివారి యొక్క లీలా విశేషంలో మూడవ రోజుకి మనం అడుగు పెడుతున్నాము. ముందుగా స్వామివారి పాదపద్మములకి స్వామివారి యొక్క సమాధికి నా శిరస్సు మంచి నమస్కారం చేసుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీర్వాదాన్ని అర్థిస్తూ గురువందనం. నమశంకరం శివకరం మహాయోగి మహేశ్వరం ప్రసీదత్వం జగద్గురు తస్మై శ్రీ గురవే నమః. నమః యోగానందే మహానందం శంకరానందే శక్తిప్రియం జ్ఞానభక్తి ప్రియం ప్రియం తస్మై శ్రీ గురవే నమః. నమః జ్ఞానచక్షు దివ్య దానం చరాచర గురు జ్ఞానం భూతభ్రాంతి ఉపశనం తస్మై శ్రీ గురవే నమః. నమః సృష్టి కల్పే చతుర్ముఖం స్థితి కల్పే చతుర్భుజం నిర్వికల్పే మహేశ్వరం తస్మై శ్రీ గురవే నమః. నమః పరం బ్రహ్మ కల్పాతీతం కోటి కల్ప అంకస్థితం గురుదేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమః గురుదేవ గర్భహరం సర్వపాపహరం హరం మోక్షదేవం మహేశ్వరం తస్మై శ్రీ గురవే నమః. తండ్రి, మరొక్కసారి నీ పాదపద్మములు నా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ, అయితే నిర్మలమ్మ గారు స్వామివారిని కలవడం, దంపతులిద్దరూ ఆది దంపతులిద్దరూ స్వామివారికి కలవడం, స్వామివారి దగ్గర జరిగిన లీలా విశేషాలను గత భాగంలో తెలుసుకున్నాము. అయితే అమ్మ నిర్మలమ్మ గారు నాకు ఇన్ని మంత్రాలొచ్చు, నాకు ఇన్ని స్తోత్రాలు కంటతావచ్చు, నేను ఇంత జపం చేశాను అనుకుంటూ చేసే పూజ అహంకారంతో కూడినది. అది పూజకు మొదటి సోపానమే అయినా రజోగుణపూరితమైనది. సప్తకోటి మహామిత్ర చిత్ర విభ్రమకారక అన్నట్లుగా మంత్రాలు పూజలు ఒక మెట్టు వరకు మనిషిని తీసుకువెళతాయి. రకరకాల మంత్రాలు జపిస్తే తికమక తప్ప మరేమీ సిద్ధించదు. అయితే సద్గురువు లభించి మంత్రోపదేశం చేసినప్పుడు ఆ మంత్రం ఒక్కటి కోటి జపం పూర్తి అయ్యేసరికి మంత్రసిద్ధి కలిగించి ముక్తి మార్గాన్ని సుగమం చేస్తుంది. ఇప్పటిదాకా నీవు చేస్తున్న పూజలన్నీ గృహస్థాశ్రమంలో ఉంటున్న నీకు రక్షక కవచాలుగా పనికి వస్తాయి. సర్వస్య సాహం వృద్ధి సన్నిమిష్టో మత్త స్మృతిన్ జ్ఞానమపోహనం చ వేదైచ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్యే దవిదేదతాహం భగవద్గీతలో దిది. సమస్త ప్రాణుల హృదయంలో అంతర్యాముగా ఉన్నవాడును నేనే. నా నుండియే స్మృతి జ్ఞానము ఆపోహనం సందేహ నివృత్తి కలుగుతాయి. వేదముల ద్వారా తెలుసుకోదగిన వాడను నేనే, వేదాంతకర్తను నేనే, వేదజ్ఞను కూడా నేనే. అలాగే కదమ్మా భగవానుడు గీతలో చెప్పింది, మరణపు అంచుల్లో ఉన్న రోగికి వాడవలసిన ఔషధం. అక్కడ వైద్యం చేస్తున్న వైద్యుడికి గుర్తొచ్చి ఆ ఔషధాన్ని ఆ రోగికి ఆ సమయంలో ఇచ్చి అతని ప్రాణం కాపాడబడితే అది దైవలీల. అలాగే అదే రోగికి ఆయుష్ తీరిపోయి ఉంటే ఆ వైద్యుడికి మరుపు కలిగించి సరైన ఔషధం గుర్తు రాకుండా చేసి ఆ వ్యక్తికి మరణించడం కూడా కలిగినటువంటి సంఘటన కూడా దైవలీలే. నేను చేస్తున్నాను ఈ పూజను, ఇంత పని ఉండి కూడా నేను రోజు చేస్తున్నాను అనే అహంతో కాకుండా స్వామి నీవు చేయిస్తున్నావు అనే సర్వస్వ శరణాగతితో చేసే పూజ ఉత్తమోత్తమమైనది. అయ్యా భగవద్ బాంధవులారా, ఇక్కడ మనం గ్రహించుకోవలసింది స్వామివారు మనకిచ్చినటువంటి సరి అయిన సందేశం. అమ్మ నిర్మలమ్మ ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏమిటంటే, రోజు నేను ఇన్ని స్తోత్రాలు చదువుతున్నాను, ఎన్ని పూజలు చేసిస్తున్నాను, నేను రోజు రుద్రాభిషేకం చేసిస్తున్నాను, ఇవి చేస్తున్నావు చేస్తున్నావు అని అక్కడ వాడుతున్నటువంటి శబ్దం ఏదైతే ఉందో నేను అనే శబ్దం మనం తీసేసి సర్వస్వ శరణాగతి తండ్రి, నీ దయ వల్ల మాత్రమే ఈ కార్యక్రమాలన్నీ నేను చేయగలుగుతున్నాను. నీ కరుణాకటాక్షాలు కానీ నీ చల్లని వీక్షణాలు కానీ నా మీద లేకపోతే నేను ఏ పని చెయ్యలేను, నేను అసక్తుడను అని మనం ఎప్పుడైతే మనలో అంతఃకరణ శుద్ధి జరుగుతుందో అప్పుడు తప్పనిసరిగా మన కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఇందులో సందేహం లేదు. కాబట్టి ఈ విషయం ద్వారా స్వామివారు మనందరికీ ఒక మంచి సందేశం ఇచ్చారు. నేను అనే శబ్దాన్ని మనం తీసేయాలి. ఒక్క క్షణం స్వామివారు తాను చెప్పడం ఆపి ఆ దంపతుల వైపు చూశారు. మంత్రముగ్ధుల్లా వింటున్నారు వారిద్దరూ. ఒకే రాతి కింద ఏర్పడిన గుహలాంటి ఆ పార్వతీదేవ మందిరంలో అప్పటిదాకా స్వామివారు చెబుతున్న మాటలు ఆ ఇద్దరి హృదయాల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. అమ్మా, ఆదిత్య హృదయాన్ని ఇప్పుడు చెప్పు, మరలా ఇప్పుడు ప్రయత్నం చేయి తల్లి అన్నారు. స్వామివారు నవ్వుతూ ప్రభావతి గారు సందేహించారు. ఈసారి అన్న తాను ఆదిత్య హృదయం స్తోత్రాన్ని చెప్పగలనో లేదో అని మనసులో సందేహం కించిత్ సందేహం కలిగింది అమ్మ నిర్మలమ్మకి. ఇప్పుడు చదువుతాను, పర్వాలేదమ్మా చెప్పు, నేను వింటానన్నారు స్వామివారు మరలా నవ్వుతూ. స్తోత్ర పఠన విధి విధానం స్వామివారు తెలియజెప్పడం, ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. ఎలా చేయాలి ఏమిటి అన్న విషయాన్ని చెప్పారు. స్వామివారు ఆదేశించిన మీద ప్రభావతి గారు ఆదిత్య హృదయాన్ని
తా రోజు తాను పఠించే విధంగా గబగబా చెప్పేశారు. ఈసారి ఎటువంటి తడబాటు లేదు, ఒక అక్షరము తప్పుపోలేదు. మొత్తం 30 శ్లోకాలు గడగడా చెప్పింది అమ్మ నిర్మలమ్మ. 2-3 నిమిషాల్లోనే పూర్తి స్తోత్రం చెప్పడం అయిపోయింది. ఆదిత్య హృదయం స్తోత్రం విన్న స్వామివారు ప్రభావతి గారి వైపు చూసి ఒకంత అసహనంగా, ఏమిటమ్మా ఆ వేగం? అమ్మా, నువ్వు చదివిన స్తోత్రం నీకేమైనా అర్థమైందా? ఆ ఆదిత్యుడు కూడా ఈ వేగం అందుకోలేడమ్మా. ఇలా రోజూ పారాయణ చేస్తే ప్రయోజనం ఉందా తల్లి? తపశ్శక్తి సంపన్నులైన మహర్షులు నోటి నుంచి దేవభాష అయినా సంస్కృత బీజాక్షర సహితంగా రూపుదిద్దుకున్న స్తోత్రాన్ని నువ్వు ఒక క్షణంలో వల్లివేశావే. ఆ మంత్రాల్లోని సుస్వరము, సందులు, సమాసాలు ఒక నియమానుసారంగా ఉండి ఉచ్చారణలో ఆ మంత్రశక్తి ప్రాణం పోసుకుంటుంది. ఆ మంత్రోచ్చారణే మనం పూజించే దైవాన్ని నామరూపాలతో మన హృదయానికి సాక్షాత్కరింపచేసే ఉత్తమ మార్గం అవుతుంది. ఎంతో మహిమాన్వితమైన ఆదిత్య హృదయం స్తోత్రం అగస్త్య మహాముని విరచితం వాల్మీకి మహర్షి రాసిన ఆదికావ్యం రామాయణంలో చెప్పబడింది. అటువంటి స్తోత్రాన్ని నువ్వు ఎంత తక్కువ సమయంలో అప్పజెప్తానా అన్నట్లు చెప్పేశావే తల్లి, ఇది కాదు పద్ధతి అని స్వామివారు తిరిగి చెప్పారు. ఒక స్తోత్రాన్ని చేసేటప్పుడు అందులోని ప్రతి అక్షరము, సంధి, సమాసము, దానిలోని అర్థము స్పష్టమైన ఉచ్చారణతో మన మనసుకు తెలుసుకుంటూ చేస్తే ఆ మంత్రాది దేవతకు నిజమైన పూజ చేసినట్లు. అంతేగాని ఇప్పుడు నువ్వు చదివినట్లుగా ఇదిగో ఇన్ని నిమిషాల్లోపు ఈ స్తోత్రం చదవడం అయిపోవాలి అని లెక్క పెట్టుకుని చేసేది పూజ కాదమ్మా. అసలు నీ మనసంతా ఎంత సమయంలో పూర్తి చేశామనే విషయం మీదమే తప్ప కేంద్రీకృతమైనప్పుడు ఇది భగవంతుడి గురించి చింతన ఎక్కడ ఉన్నది? కొద్దిసేపు పూజ చేసిన తరువాత ఏకాగ్ర చిత్తంతో భగవంతుని సాక్షాత్కరించుకునే విధంగా చేయాలి. చిత్తశుద్ధి ముఖ్యం. ఇక మీదట నువ్వు ఏ స్తోత్రాన్ని చేసినా మెల్లిగా ఆ స్తోత్ర అర్థాన్ని ఆకలింప చేసుకుంటూ ఆ దేవీదేవుళ్ల రూపాలను మనసులో ప్రతిష్ఠించుకుని చేయి, ఫలితం ఉంటుంది. అహంకారం తొలగిపోయినంత వరకు, మనస్సు వాసనారహితం కానంత వరకు బ్రహ్మజ్ఞానం గోచరం కాదు. అందుకు సద్గురు కృప ఉండాలి తల్లి. ఆత్మస్వరూప జీవులలో సర్వజీవులలోనూ వ్యాపితమై ఉంటుంది అందరూ చెప్తారు, కానీ ఆ ఆత్మతత్వాన్ని ఎవరూ ఇతమిద్ధంగా వర్ణించలేరు. ఆత్మ సాక్షాత్కారం సులభంగా పొందలేరు. గురువు అనుగ్రహం ఒకటి జ్ఞానాన్ని పొందే మార్గాన్ని చూపిస్తుంది. సద్గురువులు, సాధు సత్పురుషులు సాంగత్యంతోనే బ్రహ్మజ్ఞానాన్ని పొందగలరు. నిత్య నైమిత్తిక కర్మలు యథావిధిగా ఆచరించాలి. శుద్ధమైన మనసుతో సంస్కారయుతంగా కర్మలను మనం చేయాలి. ఇలా చెబుతున్న స్వామివారి వాక్ ప్రవాహం అంతటితో ఆగలేదు. శ్రీధర్రావు దంపతులకు ఉపనిషత్తుల గురించి, వాటిలోని ముఖ్యమైన శ్లోకాలు, వాటి అర్థాలు, వాటి ఉచ్చారణ, భగవద్గీత శ్లోకాలు, భక్తి జ్ఞాన యోగాలు, గంగా ప్రవాహంలో ఆయన నోటి నుంచి, స్వామివారి నోటి నుంచి జాలువారి. ఉదయం 10 గంటలకు స్వామివారి వద్ద కూర్చున్న దంపతులిద్దరికీ సమయం ఎంత గడించిందో గుర్తుకు రాలేదు. సాయంత్రం 4 గంటల దాకా ఒకే ఆసనంలో కూర్చుని స్వామివారు చేసినటువంటి హితబోధలన్నీ, స్వామివారు చేసినటువంటి ఉపనిషత్ బోధలు వాళ్ళిద్దరి హృదయాల్లో నాటుకుని పోయాయి. మాలకొండ వచ్చి పార్వతీదేవి మఠం వద్ద మొదటిసారిగా యోగిని దర్శించుకోవడం, ఆయన ఉపదేశం, స్వామివారి ఉపదేశం విన్న ప్రభావతి గారి మనసులో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. ఇక్కడ ఏమిటంటే, మాలకొండ వచ్చినటువంటి పార్వతీదేవి మఠం వద్ద ఆసీనులైనటువంటి ఆ గుహలో కఠోర సాధన కోసం ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకున్నటువంటి నిర్మల ప్రభావతమ్మ గారికి, అలాగే శ్రీధర్రావు గారి దంపతుల ఇద్దరికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎంతోసేపు కూర్చున్నారో, స్వామివారు చేసిన ఉపదేశాలని ఎలా వింటూ ఉండగా సమయం ఎంత అయిందా అన్నది కూడా వాళ్ళు మైమరిచిపోయి స్వామివారి యొక్క ఉపదేశాల్లోనే వాళ్ళు ఉండిపోయారు. అలా ఉండిపోయిన తర్వాత ప్రభావతి గారి మనసులోకి ఉన్న అనుమానాలన్నీ కూడా పటాపంచలయ్యి, తాము దర్శించుకున్నది సాధారణ మానవుణ్ణి కాదని, సాక్షాత్ జ్ఞాన స్వరూపమైన యోగి పుంగవుడి రూపంలో ఇంకా నడయాడుతోందని అర్థమైంది. ఇంతకాలం ఈయన గురించి తన భర్తగారు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యమని నిర్మలమ్మ అర్థమైంది. శ్రీధర్రావు గారు పొద్దు కూగుతోంది, మీరు మళ్ళీ గ్రామం చేరాలి, బయలుదేరండి, నాకు జపానికి వేళయింది అంటూ స్వామివారు హెచ్చరించాక గానీ వాళ్ళు ఇహలోకంలో రాలేదు. దంపతులిద్దరూ వెళ్ళిస్తామని స్వామివారికి చెప్పి పార్వతీదేవి మఠంలో వెలుపలికి వచ్చారు. ఈ స్వామివారు తలూపి పార్వతీదేవి అమ్మవారికి నమస్కారం చేసుకుని వీళ్ళిద్దరూ దగ్గరికి వచ్చి ఆశీర్వదించినట్లుగా చెయ్యి తూపి లోపలికి వెళ్ళిపోయారు. మాలకొండ నుంచి తిరిగి ఆ దంపతులిద్దరూ ముగిలిచెలకు తమ రెండెడ్ల బండిలో ప్రయాణమయ్యారు.
దాదాపు 6-6.5 గంటల స్వామివారి వద్ద గడిపి తాము పొందిన అనుభూతిన ఇద్దరు దంపతులు ముచ్చటించుకున్నారు. స్వామివారి పూర్వాశ్రమం గురించి మీరేమైనా కనుక్కున్నారా? వారిది ఏ ఊరు, తల్లిదండ్రులు ఎవరు, మాలకొండకు ఎప్పుడు వచ్చారు అని ప్రభావతి గారు భర్తని అడిగారు. శ్రీధర్రావు గారు కొంత వివరం సేకరించి ప్రభావతి ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందామని భార్యతో అన్నారు. స్వామివారి పుట్టు పూర్వోత్తరాల గురించి వాళ్ళు ఆరా తీశారు. మాలకొండలో స్వామివారిని కలిసి వారి ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకుని సాయంత్రానికి తిరిగి ముగిలిచెల్ల గ్రామం చేరుకున్న శ్రీధర్రావు గారి దంపతులు వివరాలు తెలుసుకుందామని ఇంటికి రాగానే మళ్ళీ వాటి స్వామివారి గురించి మళ్ళీ నెమరు వేసుకున్నారు. అంటే చర్చించుకున్నారు. అంటే ఇక్కడ ఎంత అనుభూతిని పొందారో నిర్మలమ్మ, శ్రీధర్రావు గారి దంపతులు ఎంత అనుభూతిని పొందారో తెలియదు. నిజంగా ఆ ఇద్దరు ఆది దంపతులు అదృష్టవంతులని చెప్పాలి. ఇక్కడ ఈ విషయంలో వాళ్ళు చిరస్మరణీయులు. వారి పాదాలకి నా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ వారి అనుగ్రహ ఆశీర్వాదాలను కూడా వేడుకుంటూ మనం ముందుకు సాగుదాం. మొదటిసారి స్వామివారిని మాలకొండలో చూసిన తరువాత శ్రీధర్రావు గారు స్వామివారి గురించి మాలకొండ స్థానికుల వద్ద కొంత సమాచారం సేకరించి ముఖ్యంగా కామినేని యాగంటి అనే అతను స్వామివారి అవసరాలు చూస్తూ ఉండేవారు. యాగంటిది పెద్ద సంసారం. శనివారం నాడు కొండ మీద కొండమెట్లు, దారి పక్కన కొబ్బరికాయలు, పూజాద్రవ్యాలు, మాలకొండకు వచ్చే భక్తులకు కావలసిన ఇతర సామాగ్రి అమ్ముకునే దుకాణం నడుపుకుంటూ తన సంసారాన్ని నెట్టుకొంచేవాడు యాగంటి. శ్రీ స్వామివారు మాలకొండకు వచ్చిన తర్వాత ఆయనకు సేవ చేస్తున్నాననే భావంతో మెలిగేవాడు. స్వామివారు యాగంటిని ఒక గృహస్థుడిగా చూసేవారు. యాగంటి ద్వారా శ్రీధర్రావు గారికి స్వామివారి గురించి ఒక అవగాహన ఏర్పడింది. ఈ లోపల స్వామివారి తమ్ముడు పద్మయ్య నాయుడు స్వామివారి కోసం రావడం, శ్రీధర్రావు గారి పరిచయం కావడం, వారి యొక్క కుటుంబ వ్యవహారాలు, నేపథ్యం, ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. తర్వాత మాలకొండకు పశ్చిమంగా కొంత దూరంలో కంబాలదిన్న అనే గ్రామం ఉండేది. ఆ గ్రామ వాస్తవ్యులు శ్రీ చెక్కా కేశవులు గారు వైశ్య కులస్థుడు. ఆయన మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి భక్తుడు. విజయవాడలో వ్యాపారం చేసుకుంటూ తన గ్రామానికి వస్తూ పోతూ ఉన్నప్పుడల్లా మాలకొండకు వచ్చి లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకుని వెళుతూ ఉండేవారు. అదొక నియమంగా కూడిన ప్రక్రియ అయినప్పటికీ చెక్కా కేశవుల గారికి అదొక నియమంగా పెట్టుకున్నప్పటికీ ఒకసారి స్వామివారిని చూడటం తటస్థించింది. స్వామివారిలో ఉన్న తేజస్సు చెక్కా కేశవుల గారిని కట్టిపడేసింది. క్రమంగా స్వామివారిని తరచూ చూడటం వలన మెల్లిగా పలకరించడం, స్వామివారు సైతం చెక్కా కేశవుల గారితో మాట్లాడటం కేశవుల గారికి స్వామివారి మీద అపారమైన నమ్మకం కలిగింది. స్వామివారు ఇలా ఎటువంటి సరంజామా లేకుండా భూసయనం చేయడం కేశవుల గారికి నచ్చలేదు. స్వామివారు నెత్తి నోరు కొట్టుకుని వారిస్తున్నా వినకుండా ఒక ఇనుప మంచాన్ని దోమతరను కప్పుకోవడానికి దుప్పట్లు వగైరా అన్నీ కూడా పార్వతీదేవి మఠానికి చేకూర్చారు చెక్కా కేశవులు గారు. నాయనా, ఇవన్నీ నాకొద్దు, నేను సర్వసంగ పరిత్యాగిని, అన్నీ వదిలేసి ఇక్కడ తపస్సు చేసుకుంటున్న వాణ్ణి, నన్ను మళ్ళీ సంసార బంధంలోకి లాగకు, నీ కోరిక ఏమిటని లాలనగా అడిగారు. చెక్కా కేశవులు గారు చాలాసేపు తడపటాయించి ఎట్టకేలకు తన మనసులోని కోరికను బయటపెట్టారు చెక్కా కేశవులు గారు. విన్న స్వామివారు పక్కున నవ్వారు. చెక్కా కేశవులు గారి ఎందుకు నవ్వారు అనే విషయం కూడా ఇలా అన్నారు. సందేహిస్తూ తమ కోరికని సందేహిస్తూ బయటపెట్టినందుకు స్వామివారు ఒకసారి నవ్వగా తనకు అమ్మవారి దర్శనం చేయించమని స్వామివారిని కేశవులు గారు కోరారు. స్వామివారు అది అంత సులభంగా అరచేతిలో చూపింది కాదు, గొప్ప సాధకులకే సాధ్యం కాని కోరికలు కోరకూడదని కేశవులు గారికి నచ్చజెప్పబోయారు. కానీ కేశవులు గారు మాత్రం తల్లి వద్ద పసిబిడ్డం ఏడిచినట్టుగా పట్టుపట్టి ఆయన పాదాలపై వాలిపోయారు. స్వామివారు, సరే నాయన, ఇలా రా, నాకు ఎదురుగా పద్మాసనం వేసుకుని స్థిరచిత్తంతో కళ్ళు మూసుకుని కూర్చో. ఎటువంటి పరిస్థితుల్లోనే కళ్ళు తెరవకు జాగ్రత్త సుమా అని హెచ్చరించి కేశవులు గారిని తమకు ఎదురుగా కూర్చోబెట్టుకున్నారు. కేశవులు గారు కళ్ళు మూసుకున్నారు. శ్రీ స్వామివారు కూడా పద్మాసనం వేసుకుని కళ్ళు మూసుకుని సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. కొద్ది సమయం గడిచేసరికి కేశవులు గారికి తన శరీరం అంతా కంపించిపోతున్నట్టు, ఏదో వెలుగు తన శరీరం అంతా కమ్ముకుంటున్నట్లుగా, తన గాలిలో తేలిపోతున్నట్టుగా అనుభవం కలగసాగింది. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఒక రకమైన భయం మనసు నిండా ఆవరించిపోయి తట్టుకోలేక కళ్ళు తెరిచారు. పార్వతీదేవి మఠం లేదు, స్వామివారు లేరు. నింగి నుండి నేల దాకా ఎర్రని కాంతి పుంజాలు వ్యాపించి ఉన్నాయి. స్వామి స్వామి అంటూ వెర్రి కేకలు పెడుతూ ఎక్కడున్నాడో తెలియదు, తను ఎక్కడున్నాడో తెలియడం లేదు. ఏదో మాయ కమ్ముకొచ్చింది. కొద్దిసేపటికి ఆ కాంతి పుంజాలు మాయమయ్యాయి. స్వామివారు పద్మాసనంలో నిశ్చలంగా కూర్చుని నవ్వారు. ఏం కేశవులు గారు, అమ్మదర్శనం అయిందా అన్నారు. కేశవులు గారు ఇంకా ఆ భ్రమలోంచి బయటపడలేదు. ఉళ్ళంతా చెమటలు పట్టి కంపిస్తూ వణుకుతూ నిలబడ్డారు. లేదు స్వామి, ఆ వెలుగు భరించలేకపోయాను.
చూసేవానైనా కొద్దిపాటి చిత్కడనే నువ్వు భరించలేకపోయేవి. ఇక సంపూర్ణమైన దర్శనమైతే తట్టుకుని ఈ భూమి మీద ఉండగలవా? మహామహయోగులు ఎంతో సాధన చేసి తపస్సు చేసి ఒక స్థాయికి చేరిన తర్వాతనే ఆ వెలుగును భరించగలరు. ఆ నమ్మకం వారికి కలిగాకే వారు భగవంతుడి సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేస్తారు. దైవ దర్శనము, యోగము, బ్రహ్మ విద్య అనేవి సులభ సాధ్యాలైతే, ధనంతోనో కానుకలతోనో పొందేవి అయితే, ఈ పాటికి భూమి మీద ఎంతోమంది ధనవంతులు దేవీదేవతల సాక్షాత్కారం పొంది వారిని కూడా తమ ఇనప్పెట్టెల్లో గుప్పెట్లో దాచి ఉంచేవారు. దేనికైనా ఒక స్థాయి ఉంటుంది. గృహస్థు కర్తవ్యం గృహస్థుడు చేయాలి, సన్యాసి కర్మ సన్యాసి చేయాలి. ఎవరికి నిర్దేశించిన మార్గం వారు అనుసరించాలి. నాలాంటి వారికి యోగ సాధన అనువైనది. మేము ప్రలోభాలకు లొంగకూడదు. నా సౌకర్యాల కోసం నీవు తప్పించుకున్నాయినా అని చెప్పారు. కేశవులు గారికి ఆ క్షణమే స్వామివారు చేసిన బోధ తనకు బాగా హత్తుకున్నది. ఆనాటి నుంచి స్వామివారికి శిష్యుడిగా మారిపోయారు. తన కర్తవ్యం ఏమిటో చెప్పమని స్వామివారిని కోరారు. మాల్యాజుని నరసింహ లక్ష్మీ నరసింహ గర్భాలయాన్ని బాగు చేయించి భక్తులకు ఇబ్బందిగా ఉంది, 10 మందికి సేవ చేసినట్లుగా ఉంటుంది స్వామివారిని అని స్వామివారు ఆజ్ఞాపించారు. తక్షణమే ఆ పని చేయిస్తానని, కాకుంటే ఒకసారి తన కోరికను మన్నించి తన గృహాన్ని పావనం చెయ్యమని ప్రాధేయపడ్డారు కేశవుల గారు. స్వామివారు సరేనని ఒప్పుకున్నారు. ఆ తరువాత కొంతకాలానికి విజయవాడలో గల కేశవుల గారింటికి స్వామివారు వెళ్ళారు. అక్కడ కొంతకాలం ఉన్నారు. కేశవుల గారి చోడలుడు శ్రీ మెంటా మస్తానరావు గారి ఇంట్లో కొద్ది రోజులు ఉన్నారు స్వామివారు. శ్రీ స్వామివారు ఎక్కడున్నా తన సాధన మాత్రం ఖచ్చితంగా చేసేవారు. కేశవుల గారు, మస్తానరావు గారు నాగార్జున సాగర్ సమీపంలో 1.5 ఎకర స్థలాన్ని స్వామివారి ఆశ్రమం కోసం ఇస్తామని తెలిపారు. వద్దు అని కరాఖండిగా ఖచ్చితంగా చెప్పేశారు స్వామివారు. మాల్యాద్రి లక్ష్మీ నరసింహుడు గర్భాలయం మరమ్మతులు కేశవులు గారు మొదలుపెట్టారు. సరిగ్గా అప్పుడే శ్రీధర్రావు గారితో పరిచయం ఏర్పడింది కేశవులు గారికి. శ్రీధర్రావు గారితో స్వామివారి గురించిన మరో ఎన్నో విశేషాలు కేశవులు గారు చెప్పుకుని వచ్చారు. ఇద్దరు స్వామివారికి మూలంగా విడదీయరాని అనుబంధం ఏర్పడింది ఎవరిద్దరికీ? కేశవులు గారికి, శ్రీధర్రావు గారికి. అలాగే శ్రీధర్రావు గారు స్వామివారి గురించి అన్ని వివరాలు సేకరించి ప్రభావతి గారు అడిగినప్పుడు అన్ని విషయాలు చెబుతానని ప్రభావతి గారితో చెప్పడం జరిగింది. ఇది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయైన మార్గేణ మహిమహీష గో బ్రహ్మణేభ్య సుమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.